హాయ్ అండి, ఎలా ఉన్నారు అందరూ? వెల్కమ్ టు మై ఛానల్ తెలుగింటి భోజనం. ఈరోజు వీడియోలో మనం నోటికి రుచికరంగా అదేవిధంగా కమ్మకమ్మగా తీయతీయగా ఉండే కొబ్బరి పాలతో కొబ్బరి అన్నాన్ని ఏ విధంగా ప్రిపేర్ చేసుకోవాలో తెలుసుకుందాం. ఈ కొబ్బరి అన్నాన్ని నేను మట్టి కుండలో చేస్తున్నానండి. మట్టి కుండలో చేస్తే మనం ఏం కుక్ చేస్తున్నామో అందులో ఉండే అన్ని ప్రోటీన్స్ విటమిన్స్ అన్నీ మనకి సమపాలలో అందుతాయి 100%. గ్లాస్ బాస్మతి రైస్ బియ్యాన్ని తీసుకొని అందులో మరికొన్ని వాటర్ అనేది యాడ్ చేసి శుభ్రంగా కడిగి ఒక 15 నుంచి 30 నిమిషాల పాటు ఈ బియ్యాన్ని మనం సోక్ చేసుకోవాలి. ఈ విధంగా సోక్ చేసుకుంటే మనకి బిర్యానీ అనేది పొడి పొడిగా వస్తుంది. అదేవిధంగా కొబ్బరి నుండి తీసుకున్న కొబ్బరి పాలు ఎలా ప్రిపేర్ చేసుకోవాలో వీడియో అనేది చేశాను, లింక్ డిస్క్రిప్షన్లో ఇస్తాను, తప్పకుండా చూడండి. మరికొన్ని కావలసిన పదార్థాలు ఉల్లిపాయలు, పచ్చిమిర్చి, టమాటాలు, కరివేపాకు, కొత్తిమీర, పుదీనా, అదేవిధంగా అల్లం వెల్లుల్లి పేస్ట్, ఇంకా జీడిపప్పులు. ముందుగా మనం కొద్దిగా ఆయిల్ అనేది యాడ్ చేసుకొని ఆయిల్ కాస్త వేడెక్కిన తర్వాత 1 టేబుల్ స్పూన్ పోపు గింజలు వేసుకొని వీటిని కొద్దిసేపు ఫ్రై చేసుకోవాలి. ఈ విధంగా ఫ్రై అయిన తర్వాత మనం కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయలు, అదేవిధంగా పచ్చిమిర్చి ముక్కలను కూడా వేసుకొని 1 నిమిషం పాటు ఫ్రై చేసుకోవాలి. అదేవిధంగా 1 రెమ్మ కరివేపాకు ఆకులను కూడా వేసుకొని ఫ్రై చేసుకోవాలి. ఈ బిర్యానీ అనేది మనం మట్టి కుండలో వండుతున్నాం కదా, ఇది మనకు చాలా రుచిగా ఉంటుంది. అదేవిధంగా ఇందులో ఉన్న కొబ్బరి పాలలో ఉన్న ప్రోటీన్స్ అన్నీ మనకి 100% మన బాడీకి అందుతాయి. అదేవిధంగా చాప్ చేసి పెట్టుకున్న టొమాటో ముక్కలను కూడా యాడ్ చేసుకొని కొద్దిగా వేయించుకోవాలి. అలాగే అల్లం వెల్లుల్లి పేస్ట్ని కూడా వేసుకొని బాగా ఆయిల్లో ఫ్రై చేసుకోవాలి. ఈ విధంగా ఫ్రై అయిన తర్వాత 5-6 జీడిపప్పులను కూడా వేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలి. జీడిపప్పుల వల్ల మనకి కమ్మదనం తెలుస్తుంది. అదేవిధంగా జీడిపప్పు అనేది బెస్ట్ ప్రోటీన్ ఫుడ్. అదేవిధంగా కొద్దిగా కొత్తిమీర ఇంకా పుదీనాను కూడా వేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలి. కొత్తిమీర పుదీనా వాడటం అనేది చాలా మంచి అలవాటు. కొత్తిమీర వల్ల మనకి డైజెషన్ గ్యాస్కి సంబంధించిన ప్రాబ్లమ్స్ తగ్గుతాయి. ఫోలిక్ యాసిడ్ వల్ల మనకి ఇమ్యూనిటీ పెరుగుతుంది. అదేవిధంగా రుచికి సరిపడా ఉప్పు ఇంకా పసుపు కూడా వేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలి. ఇక్కడ మనం ఎటువంటి మసాలాలు ఏమీ వాడట్లేదు. మనం న్యాచురల్గా హెల్దీగా కుక్ చేసుకుంటున్నాం ఈ కొబ్బరి అన్నాన్ని. కొబ్బరిలో ఉన్న ప్రోటీన్స్ మనకి మీట్లో ఉన్న ప్రోటీన్స్కి అంటే ఎక్కువ. ఇప్పుడు మనం 1 గ్లాసు రైస్ తీసుకున్నాం కదా, 1 గ్లాస్కి 2 గ్లాసుల కొబ్బరి పాలు వేసుకొని ఫ్లేమ్ అనేది మీడియం టు హై ఫ్లేమ్లో పెట్టి మనం ఈ కొబ్బరి పాలని ఈ విధంగా మిక్స్ చేసుకుంటూ బాగా బాయిల్ చేసుకోవాలి. రోలింగ్ బాయిల్ అయ్యే వరకు ఈ కొబ్బరి పాలని మనం మూత పెట్టి బాగా బాయిల్ చేసుకోవాలి. మీకు కొబ్బరి పాలలో స్వీట్నెస్ అనేది ఎక్కువ వద్దు అనుకుంటే 1.5 గ్లాస్ కొబ్బరి పాలు తీసుకొని 1/2 గ్లాస్ వాటర్ తీసుకుంటే మీకు స్వీట్నెస్ అనేది మీడియంగా ఉంటుంది. స్వీట్నెస్ నచ్చని వాళ్ళకి ఈ ఆప్షన్. ఈ విధంగా రోలింగ్ బాయిల్ అయిన తర్వాత ఒకసారి మనం ఈవెన్గా అంతా మిక్స్ చేసుకొని మనం ముందుగా సిద్ధం చేసి పెట్టుకున్న బాస్మతి రైస్ని కొద్ది కొద్దిగా వేస్తూ యాడ్ చేసుకోవాలి. ఈ విధంగా యాడ్ చేసుకొని మరి ఈ విధంగా 10 నిమిషాల పాటు మీడియం ఫ్లేమ్లో కుక్ చేసుకుంటే మనకి ఎంతో రుచికరమైన ఆరోగ్యకరమైన పొడి పొడిగా కమ్మటి కొబ్బరి అన్నం ప్రిపేర్ అయిపోయింది. చూసారు కదండి, ఒక చక్కటి హెల్దీ రైస్ రెసిపీ. ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం తెలుగు ఇంటి భోజనం ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.